హైదరాబాద్లో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి సరిపోయేంత జీతం రాకపోవడంతో పార్ట్ టైం జాబ్ కోసం చూస్తున్న ఓ యువకుడిని సైబర్ కేటుగాళ్లు నిండా ముంచేశారు దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది హైదరాబాద్కు చెందిన ఓ యువకుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడు అయితే వచ్చే జీతం సరిపోకపోవడంతో పార్ట్ టైం జాబ్ చేయాలని నిర్ణయించుకున్నాడు అయితే ఈ క్రమంలోనే ఆన్లైన్లో సెర్చ్ చేశాడు అయితే ఈ క్రమంలోనే తెలియక ఓ ఫేక్ వెబ్సైట్ను సెలెక్ట్ చేసుకున్నాడు ఈ నేపథ్యంలోనే ఆ వెబ్సైట్ ద్వారా అతడికి ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు పార్ట్ టైం జాబ్ వచ్చేంతవరకు కొంత పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయని నమ్మ బలికాడు దీనికి ఆ యువకుడు ఒప్పుకొని కొంత డబ్బు పంపించాడు మళ్లీ కొంతకాలం తర్వాత అలాగే డబ్బులు అడిగాడు లాభం వస్తుందన్న ఆశతో ఆ యువకుడుకూడా డబ్బు పంపించాడు ఇలా పలుమార్లు అతడికి ఆరు లక్షల నలభై వేల రూపాయలు ముట్టజెప్పాడు అయినా ఒక్క రూపాయి కూడా లాభం రాలేదు ఇచ్చిన డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదు దీంతో మోసపోయానని గ్రహించిన ఆ యువకుడు సైబర్ క్రైం పోలీసులను సంప్రదించాడు ఈ మేరకు వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు